వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రేపు ఒక్కరోజు జనతా కర్ఫ్యూను పాటించి కరోనాను పారద్రోలాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాకుండా ఆదివారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దామని చెప్పారు. రేపు ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేస్తున్నామని, కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా లాక్డౌన్, షట్ డౌన్ అంటున్నారు తప్ప 144 అని ఇక్కడ మాట్లాడతలేరు. ఢిల్లీలో కూడా నిన్న ఈరోజు అనుకుంటే బహుశా కమిషనర్, పోలీస్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చినారు, 5 మెంబర్స్ కంటే ఎక్కువ గ్యాదర్ కావద్దని. మేము కూడా చెప్తా ఉన్నాం స్ట్రిక్ట్గా, దయచేసి ఎక్కువ గుమిగూడకపోవడమే మనకు శ్రేయస్కరం. ఆలయాలు, మసీదులు, చర్చిలే బంద్ పెట్టుకుంటున్నప్పుడు మిగతా వాటికి బేసిజాలు అవసరం లేదు. మాకేమవుతుంది అనే నిర్లక్ష్యం పనికిరాదు. అక్కడ ప్రజలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, జనసమ్మర్దం ఉన్న చోటకు పోకండి, గుంపులు గుంపులుగా గుమిగూడకండి. మన రాష్ట్రాన్ని, మన పిల్లలను మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. వ్యక్తిగత పారిశుద్ధ్యం, గ్రామ పారిశుద్ధ్యం, పట్టణ పారిశుద్ధ్యం చక్కగా పాటించి ముందు పోదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి నియంత్రణ పాటించాలి. ఈ ఇంతకుముందు వచ్చిన ముస్లిం సోదరులు షాదీఖానాలన్నీ మూసేయమని చెప్పినారు, వాళ్ళు సీల్ చేయమని చెప్పినారు. మొత్తం అన్ని మూసేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మ్యారేజ్ హాల్స్ అన్నీ కూడా సీల్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినాం, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం. ఈ రోజు నుంచి అన్నీ కూడా మూసేస్తారు. ఒకవేళ ఫిక్స్ అయిన పెళ్లిలు ఉంటే 31 మార్చి వరకు మేము అనుమతించినాం కాబట్టి రెండో ఎట్టి పరిస్థితులలో 200కు మించకుండా రాత్రి 9 గంటల లోపే ఫంక్షన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఆ విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాం. నేను చెప్పిన కదా, ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా సీరియస్గా శానిటైజర్స్ పెట్టమను, శానిటైజ్ చేయడం, మ్యాక్సిమం కేర్ తీసుకుంటాం. ఎంత కేర్ తీసుకున్నా తీసుకుంటాం. ఒక్కరు ఒక్కరండి, ఇప్పుడు ఏం లేదండి, అంతా యథావిధిగా జరుగుతుంది. అంత మనకేం ప్రమాదం లేదు. అది అంతా ఎక్స్ట్రా వద్దు, మనము ఎక్స్ట్రా కూడా పోవద్దు. చాలా విషయాలు ఉంటాయి, వాటిని దృష్టి పెట్టుకోవాలి. ప్రజా సంక్షేమం కూడా ఉంటుంది. మన దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఉంటుంది, రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఉంటుంది. ప్రజలను బతకనీయాలి కదా, ప్రజలు పని కూడా చేయాలి కదా. వ్యవసాయ మార్కెట్ ఉంటాయి, రైతులు ధాన్యం పండిస్తారు, తెస్తారు. ఇప్పుడు 100,000 టన్ల కింటాల కందులు కొంటున్నారు, మరి ఎవరు రావద్దానికి ఎడిపోవాలి, పండిన పంట ఎడిపోవాలి. అంత అంత భయానకమైన పరిస్థితులు లేవు. కొన్ని మినిమమ్స్ ఏవైతే ఉంటాయో జరిగేటి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఏముంది, మనం అలకా బ్లంట్గా చెప్పారు, బస్సులన్నీ బంద్ బంద్ అంటే లైఫ్ తొమ్మిసిపోతుంది కదా. అది అట్ట చేయలేం కదా, అంత అంత ఘోరంగా చేయలేము. అంత ఎమర్జెన్సీ, అంత ఉత్పాత పరిస్థితి వస్తే అప్పుడు చూస్తాం. ఇప్పుడైతే భగవంతుని దేవాలి అటువంటి సిచ్యువేషన్ లేదు. అన్నిటిని మించి నేను మళ్ళొక్కసారి మనం చేస్తా ఉన్నాను, దయచేసి ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష. ప్రికాషన్సే శ్రీరామ రక్ష. ముందు జాగ్రత్త చర్యలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలి. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నియంత్రణ, ఇవే మనకిప్పుడు శ్రీరామ రక్ష.